నమస్తే, వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్. అనకాపల్లి గ్రామానికి చెందిన దూడపాక మల్లయ్య ప్రథమ సంవత్సరిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతున్న సిపిఐ ఎమ్మెల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాట్లాడుతూ, దూడపాక మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ పట్ల నీతి నిజాయితీతో పనిచేసినటువంటి కార్యకర్త. ఆయన ఆశయాలను కొనసాగింపుగా నేటి తరం పనిచేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ధరలకు వ్యతిరేకంగా భూ పోరాటాలు ఎన్నో నిర్వహించి ఒక మేస్త్రిగా తన సేవలను కొనసాగించారు. ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. నాడు నేడు కమ్యూనిస్టు పార్టీ ప్రజల కష్టసుఖాల్లో ఎప్పటికీ ముందంజలో ఉండి పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీరాజు, సిపిఐ ఎమ్మెల్ జిల్లా నాయకులు ఆయన చిన్న కుమారుడు దూడపాక రమేష్, రాసపల్లి రాము, దూడపాక అరవింద్, దశరథం, సారయ్య పాల్గొన్నారు. ఆ రోజులలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమనేత, ఆ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమనేత ఉన్నటువంటి ఆయన మల్లయ్య గారి ఆశయాలను ఈరోజు మనం నాడు నేడు కొనసాగింపుగా కొనసాగించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఆ రోజు ఒక నీతి నిబద్ధతోని నిజాయితీతోని కట్టుబడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమనేతగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు తన వ్యక్తిగత స్వలాభం కోసం ఆశించినటువంటి వ్యక్తి కాదు, తన స్వార్థం కోసం ఆశించినటువంటి వ్యక్తి కాదు, నిరంతరము ప్రజల పక్షాన కార్మికుల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక మేస్త్రిగా తన సేవలను వినియోగించుకుంటూ నాడు నేడు కూడా ప్రజల వైపు నుంచి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకు విప్లవ జోహాలు తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఆశయాలను నేటి తరం కూడా కొనసాగించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ వైపు నుంచి ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఆయన ఆశయాలను కొనసాగింపుగా పనిచేస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.